స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీలు మనకి ఖాళీ అయ్యాయి వాళ్ళ రిటైర్మెంట్ ద్వారా. సో ఈ రెండు స్థానాలకి మనము నిన్న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 16వ తేదీ నుంచి 23వ తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత స్క్రూటినీ 24 జరుగుతుంది, 26 ఫైనల్ విత్డ్రాయల్ ఉంటుంది. అయితే 26వ తారీఖు మనము ఎంతమంది క్యాండిడేట్స్ మనకి ఉంటారో దాన్ని బట్టి బ్యాలెట్ పేపర్స్ ఎలా చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ ఎలక్షన్స్ 4 డివిజన్స్లో 4 పోలింగ్ స్టేషన్స్లో జరుగుతాయి. రెవెన్యూ డివిజన్ క్రైటీరియాగా ఉంటుంది. సో ఇందులో ఓటర్స్ కూడా మనకి స్థానిక సంస్థల్లో ఎవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా ఎన్నిక కాబడ్డారో వారు మరియు కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ వీరు మనకి ఎక్స్అఫిషియో మెంబర్స్ ఎవరైనా ఎమ్మెల్యేస్గా ఉంటే వారు కూడా ఎలక్టర్స్గా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ విధంగా ఓటర్ లిస్ట్ జాబితా కూడా రెడీ చేశాము. అదేవిధంగా 4 పోలింగ్ స్టేషన్స్ కూడా మనం సెలెక్ట్ చేసి ఉన్నాం 4 డివిజన్స్లో. సో నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్థానిక సంస్థల కోటలో ఉన్న ఎమ్మెల్సీ ఖాళీల పూర్తికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నామినేషన్స్ మనకి ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీస్ కలెక్టరేట్లో మనకి మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది.